ఇప్పుడు మన ధూమ్ ధామ్ ముచ్చట్లు చూస్తున్నోళ్ళ కోసం ఒక ఎక్స్క్లూజివ్ మనిషిని తెచ్చిన నోళ్ళ, అంటే చాలా చాలా స్పెషల్ అన్నట మనిషి. అయితే మనిషి కోతి నుంచే వచ్చిండు అనని నీకు ఈ స్పెషల్ మనిషే మంచి ఉదాహరణ అన్నట్టు. అది కూడా ఉత్త కోతి కాదు, పూర్వకాలంలో కళ్ళు దాగిన కోతట. నాకు కూడా తెలియదు, ఆళ్ళిళ్ళు అంటుంటున్నా పాండ్రి, మరి ఆ మనిషి కాడికే ఓ మలక వేసొద్దాం మనం. ఇగో ఈ అవతార పురుషుని చూడు రోల్లా, వీని చేతులకు జట్టలు బుట్ట సర్కస్ ఫిట్లే చేస్తుండు. చూస్తుర్రా ఎట్లా గాయ గాయ చేస్తుండో, ఆగో కాలు రెక్కలు కట్టేసున్నాయి. పిచ్చోడు అయ్యంది, ఎర్రగడ్డకు తొలకపోతుర్రా అనుకునేరు. పిచ్చోడు కాదు, తాగుపోతాడు. వీడు జగిత్యాలలుంటాడోళ్ళ, పేరు ఆరీఫ్. దిక్కుమల్ల సోపతులు పట్టిండు, రోజు తాగుడు, అమ్మా నాయనలను సతాయించుడు. ఇక అవ్వయ్య కూడా ఎంతకాలమని ఓపిక పడతారు. ఇక పోలీస్ టౌన్ లో అప్ప చెప్పేది అందుకు, ఇక ఇట్లా తాళ్లతోని కాలు రెక్కలు కట్టి ట్రాలీలో తొలకపోయిర్రు. ఆ ట్రాలీలనన్నా ఆగుతే కదా, సేమ్ కళ్ళు దాగిన కోతి లెక్కనే కోతి కోతి చేస్తుండు. గంతగానే ఎందుకు దాగాలి మరి? గిట్లా తిరి తిరి వేస్తుండంటే వీడు గిట్లా ఆంధ్ర మందు తాగిండా అయ్యంది. ఇక లాస్ట్ కి ఎట్లనో గట్లా పోలీస్ టౌన్ కు అటకపోయిర్రోలా. పోలీస్ టౌన్ లో చూడుర్రి ఇక సీను. ఎస్ఐ సునీల్ సార్ ఎంత మంచిగా శుద్ధులు చెప్తుండో. మీ తల్లిదండ్రుని అంటే మీ చెల్లె ఉన్నారు కదా, మీ చెల్లెని మంచిగా చూసుకో, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఈ తాగడం అంతా బంద్ చేయి. అమ్మను నాన్నను మీ చెల్లెని మంచిగా చూసుకుంటావా? రేపటి నుంచి తాగద్దు, ఏం చేయదు, ఏదన్నా పనికి సెట్ చేస్తాము, ఆ పనికి పోవాలి. ఇన్నారులా, ఎస్ఐ సారు మంచిగా మాటలు చెప్తుంటే వీడు కూడా బుద్ధిమంతుని లెక్క కూర్చొని తలకాయ ఊపుతుండు. అరే ఆరీఫు, ఎందుకురా ఇజ్జత్ తీసుకుంటావు? నువ్వు తాగుడు బంద్ చేస్తే పోలీస్ సారే నీకు ఏదైనా కొలువిప్పిస్తాడట. సపుడు చేకి ఇంటికి పోయి తానం చేసి సార్ చెప్పినట్టు మంచి పేరు తెచ్చుకో. ఏమంటున్నా?